ఓం మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవ హై గ్రీవే తయో వదేత్తస్ నిశరతే వాణి జనూ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మరియు ఇవాళ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు పద్నాలుగో తేదీ గురువారం ఇవాళ ఈ భోగి పండగ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఈరోజు గనక పిల్లలకి భోగి పళ్ళను పోయడము మరియు అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా గనక చేసినట్లయితే అందులో ముఖ్యంగా ఆండాల అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరియు గోశాలకి వెళ్ళి గోవుకి ప్రదక్షిణములు చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఇవాళ ఎవరైనా సరే గురువారం కాబట్టి అరటి కాయల్ని అరటి పళ్ళు కాదండి భారతదేశంలో అరటికాయలు తినిపించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము చూడండి మనము చూస్తూ ఉంటాం దైవశాపము కొన్ని జాత చక్రాలు దైవశాపం ఉందండి భగవంతుడు అనుగ్రహం మనం ఎన్ని పూజలు చేసినా కుదరట్లేదు అంటూ ఉంటారు ఇవాళ మీరు కనుక చేసినట్లయితే పీస్ ఆఫ్ మైండ్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇక ఇవాళ ఉన్నటువంటి రీత్యా అంటే శ్రవణ నక్షత్రము ఇవాళ జరుగుతుంది మనకి ఈ నక్షత్రం నాడు ఉన్న గ్రహస్థితికి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఇవాళ అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా మేషరాశి మేషరాశి వారికి రాశిలోని కుజుని యొక్క సంచారము జరుగుతూ రెండులో రాహు యొక్క సంచారం జరుగుతున్నందుకు ఇవాళ కాస్త మీకు ఏంటంటే వర్క్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చాలా మటుకు ముందుకు సాగడము ధన విషయంలో ఏమైనా సరే రావాల్సిన డబ్బులుంటే రావడము రుణ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకరణము కృతం అవడం అనేటువంటిది కనిపిస్తుంది కాకపోతే ఇవాళ కాస్త మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తొందరపాటు పరి మాట్లాడడం కానీ గొడవల విషయంలో కానీ అంటే ముఖ్యంగా రాజకీయ సంబంధించిన గొడవల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వాళ్ళ లాంగ్ జర్నీస్ అధికంగా సూచిస్తున్నాయి సంతాన సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారికి వాళ్ళు చాలా బాగుంది అయితే ఇవాళ మీరు ఏదైనా సరే గృహము కానీ వాహనం కానీ స్థలం కానీ కొనుక్కునే విషయాల్లో పూర్తిగా దాని గురించి వివరాలు తెలుసుకొని కొనుక్కోండి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా కనుక మీరు ఇవాళ చేసుకున్నట్లయితే కొంతవరకు లబ్ధి పొందుతారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మిథునం వారికి ఇవాళ విదేశీ సంబంధించిన ప్రయత్నాలు వస్తువాహన గృహ సంబంధించినటువంటివి చాలా చక్కగా ఉన్నాయి అయితే ఇవాళ మీరు ఎవరికైనా సరే మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకాలు పెట్టడం కానీ అదేవిధంగా షార్ట్ జర్నీ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి సమాజంలో కొంత పేరు గుర్తింపు వివాహ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము వ్యాపార లాభములు అన్నయ్యల నుంచి సపోర్ట్ అనేటువంటిది పుష్కలంగా కనిపిస్తుంది అయితే ఇవాళ ముఖ్యంగా కుటుంబ సభ్యులలో తండ్రి వారితోని లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఏదైనా డబ్బులు పెట్టేటువంటి విషయాల్లోనే కించిత్ జాగ్రత్త వహించండి ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఏంటంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి విషయాల్లో చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సాగుతాయి ధన సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది ఇవాళ అయితే మీరు ఇవాళ కాస్త భార్యాభర్తల వ్యవహారాల విషయాల్లోని మరియు కాస్త మీ ఆరోగ్య విషయంలోనే కించిత్ జాగ్రత్త వహించండి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తుంటాడో ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే రకరకాల ఆలోచనలు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఒకటికి నాలుగు పనులు రావడము సంతానం సంబంధించిన విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడం సంతానం మూలంగా మీకు ఏదైనా పేరు ప్రఖ్యాతులు రావడము సంతానం మూలంగా మీరు కాస్త ఆనందించదగ్గ విషయాలు జరగడము ఇటువంటివన్నీ సూచించబడుతున్నాయి అయితే ఇవాళ కాస్త లాంగ్ జర్నీస్ ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరీ విదేశాలకు వెళ్ళేటువంటివి ఏవైనా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ఇవాళ ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక తదుపరి తులారాసి తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇవాళ ముఖ్యంగా మీకు ఏదైనా సరే ఒక భూమి స్థలము వాహనము లేనట్లయితే ఇంకేదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి విషయంలో వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయంలో చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే కాస్త ఇవాళ ఏంటంటే మీరు అన్నయ్యల వరుస వారితో పెద్దలతోనే కాస్త జాగ్రత్తగా ఉండదు అనవసరంగా ఏదో గొడవ కావచ్చు అనవసరమైనటువంటి విషయాలు ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త మనీ సర్క్యులేషన్ బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రవి వ్యయభావంలో అంటే రెండో భావంలో తృతీయానికి వ్యయభావంలో ఉండడం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి గమనించినట్లయితే సర్క్యులేషన్ ఇస్తున్నాడు అక్కడ మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యేలాగా అదేవిధంగా వ్యయాధిపతి అయినటువంటి శుకుడు రెండులో ఉన్నందుకు విదేశీ సంబంధమైన వాటి కోసం ధనం ఖర్చు పెట్టేటువంటి విషయాలు అందులో ముఖ్యంగా జాబ్ కోసం మనీ ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి ధనుర్ రాశి ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రెండవ భావనలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక మనం గమనించినట్లయితే చక్కటి ధనయోగాన్ని కుటుంబ సౌఖ్యాన్ని మరియు మీరు ఏదైతే మాట అంటారో ఆ యొక్క మాటకి విలువని అందింపజేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి మీకు ముఖ్యంగా ధన కుటుంబ విషయాల్లో ఎదుగుదలతో పాటు ఇవాళ కాస్త మీరు ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు లేనట్లయితే మరొక విషయం ఏంటంటే ఏదైనా సరే బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ చేయించుకునేటప్పుడు జాగ్రత్త వహించండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇటువంటి విషయాల్లో ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ మీకంటూ ఒక ఉనికి మరియు కాస్త వర్క్ వాటిలో కాస్త ఎక్కువగా పాల్గొనడం అంటే వర్క్లోనే ఎక్కువగా నిమగ్నమే ఉండడం అనేటువంటిది సూచించబడుతుంది అయితే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే సినిమా ఫీల్డ్ వారికి లేనట్లయితే యాక్టర్స్కి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరియు దూర దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడుతుంది వర్క్ రీత్యా అయితే ఇవాళ కాస్త మీరు ఏంటంటే కాస్త గవర్నమెంట్ వెహికల్స్ విషయాల్లోని గవర్నమెంట్ కంఫర్ట్స్ విషయాల్లోని మరియు ఏవైనా మనం ట్యాక్సెస్ అవి కట్టాల్సిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే విదేశీ యోగములు స్పష్టంగా కనబడుతున్నాయి విదేశీ యోగాలు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి రెంటల్స్ ఏవైతే ఉంటే రావట్లేదు ఆగిపోయాయండి అనుకుంటూ ఉంటాటువంటివి కొంతవరకు క్లియర్ అవ్వడం కానివ్వండి మరియు ఏదైనా సరే మీకు గృహానికి వాహనానికి ఇంకేదైనా కాస్త నీట్గా కనబడడానికి ఇంకేదైనా కలర్స్ కావచ్చు అటువంటివి చేయించుకునేటువంటి పనుల్లో ఉండడము కొంతవరకు ఆకస్మికంగా కొన్ని లాభాలు రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అయితే వాళ్ళ కాస్త వివాహ సంతాన విషయాల పట్ల మాత్రమే జాగ్రత్త వహించండి ఇక ఆఖరిగా మీనరాశి మేనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి రాశినాథుడైనటువంటి గురువు లాభస్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా వ్యాపార లాభాలను ఇస్తున్నాడు ఇవాళ వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అలాగే కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయాలు చేయించడము కొత్త పార్ట్నర్స్ మీ లైఫ్లోకి రావడం అది జీవిత భాగస్వామి కావచ్చు వ్యా వ్యాపార భాగస్వామి కావచ్చు మీకు రావడము మరియు ఈ ముఖ్యంగా ఈ రాశి వరకు అంటే మీకు ముఖ్యంగా మీరు ఇవాళ వస్తువుల మీద వాహనాల మీద గృహాల మీద లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం అవతల వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ పూర్తిగా చదవండి అలాగే ఏదైనా ఒక కారణం చేత ఉన్న విద్య కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి సూచిస్తుంది ఇవాళ అలాగే తల్లిగారి ఆరోగ్య విషయం కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవాళ శ్రీమాత్రే నమ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్